ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో వార్డు గ్రామ వాలంటీర్ల సేవలకు వజ్ర రత్న మిత్ర సేవ అవార్డులు అందజేతకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశం లైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం బాపూజీ కళామందిర్లో అందరూ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వాలంటీర్ వ్యవస్థని కొనియాడారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో వాలంటీర్ల పాత్రే కీలకమని రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మాచులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు వాళ్ళ సేవ చేస్తున్నావు అని వాళ్ళు అంగీకరించారు. అందుకోసం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. మా సంతోషం అది మీ అందరికీ ఈ మంచి పేరు మాకు రావడానికి కారణమైన మీకు గౌరవించాలి, మీ పట్ల మాకు మంచి భావం ఉంది అని చెప్పడానికి ఈ అవార్డు అదే కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది. అందుకోసం ఈయన రేపు ఒక మాట్లాడుతుంటాడు మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలు. ముందు ఈ దుర్మార్గపు వ్యవస్థ అన్నాడు ఆయన చెప్పారు. ఇప్పుడే ఆ తర్వాత వేరే వాళ్ళని రిక్రూట్ చేస్తామన్నాడు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చినాడు. ఏక మాట మార్చి తెలుసుకోలేదు మీరు తీను అని చెప్తాను. మూడు సార్లు మాట మార్చిన పెద్ద మనిషి నాలుగోసారి మాట మార్చడం గ్యారంటీ మీకు ఎవరికైనా ఉందా? ఉందా? మాట మార్చే పెద్ద మనిషి అతను, మాటకు నిలబడే నిఘాస్ అయినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈ తేడా మీరు గమనించమని చెప్పడం ఎందుకంటే ఇంత పెద్ద ప్రసంగం కలిగిన అవసరం లేదు. వాతావరణం 45 డిగ్రీలు ఉంది. మీరు కూడా చేయాల్సిన పనులన్నీ తెల్లవారు కంప్లీట్ చేసేయండి. హీట్ పెరిగినప్పుడు కల్లా మీరు హాయిగా ఇళ్లలో ఉండండి. మళ్ళీ 10 రోజులు పోతే నార్మల్ అయిపోతుంది. మళ్ళీ మనమందరం కలుద్దాం. కలిసి మరింత మేలు చేయడానికి, మంచి చేయడానికి, మరింత పేరు ప్రభుత్వానికి మీకు రావడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో మనం కూర్చొని మళ్ళీ మాట్లాడదాం.